మానిటర్ అంజయ్ బావా మానిటర్ అంజయ్ గుడ్ మార్నింగ్ సార్ హా ప్లీజ్ థాంక్యూ సీ మిస్టర్ ప్రభాకర్ సార్ దివాకర్ ప్రభాకర్ సుధాకర్ చెప్పండి బావా అతను చూసి కన్ఫ్యూజ్ అవకు ఇది చూసి చదివేసేయ్ మిస్టర్ దివాకర్ ప్రభాకర్ సుధాకర్ యా ఇంత కష్టపడి రాసినందుకు థాంక్స్ కూడా చెప్పావా బావా థాంక్స్ సంస్కారం అనేది పుట్టుకతో రావాలి అదిగో వచ్చేసింది గుడ్ మార్నింగ్ సార్ ఏంటి పూజ నువ్వు కూడా ఇంత లేట్ కొస్తలా కూర్చో సారీ సార్ సార్ ఆవిడ లేట్ వేనుక ఓ బ్యూటిఫుల్ స్టోరీ ఉంది చెప్పామంటే చంపేస్తాం సార్ ఆర్ యు ఇంట్రెస్టెడ్ టు లిసన్ మిమ్మల్ని ఇక్కడ పిలిచింది మీ స్టోరీలు వినడానికి కాదు ఓ ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయడానికి యెస్టర్డే ఒక కొత్త యాడ్ కంపెనీ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు వాళ్ళయ్యారా నువ్వయ్యావా వాళ్ళే అయి ఉంటారులేవయ్యా ఆ యాడ్ ఓకేతే లోన్ కట్టేస్తారు సార్ మీరు కొంచెం బయటికి వెళ్ళండి సారీ సార్ మీరు కొంచెం బయటికి వెళ్ళండి సార్ మాట్లాడాలి నువ్వు చెప్తే వినరు బావ వీళ్ళు ఇగో వెల్ మన కాన్సెప్ట్ గనక నచ్చితే మనకి 2 ఇయర్స్ కాంట్రాక్ట్ ఇస్తాను అన్నారు గోవిందా గోవిందా అవే వినపడిందా బావా వెళ్ళి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు మాట్లాడు కదా మాట్లాడు ఇక్కడే ఉంటాను బావా అదిరిపోయే కాన్సెప్ట్ చేసి ఎలాగైనా ఆడ్ కొట్టేద్దాం సార్ మీరు కూడా ఏమన్నా మంచి కాన్సెప్ట్ ఆలోచించండి మిస్టర్ 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 ఇక్కడ మిస్టర్ దివాకర్ ప్రభాకర్ సుధాకర్ గుర్తుందిలేరా థాంక్యూ ష్యూర్ సార్ అలాగే చేద్దాం అంతకే ప్రొడక్ట్ ఏంటి సార్ కాండమ్ సూపర్ బావా క్యాక్ పుట్టి చేద్దాం ఇన్నాళ్ళకి మన కంపెనీకి ఒక మంచి యాడ్ వచ్చింది ఇలాంటి వాటికి వీలు కాదు బావా నాలాంటి లోకల్ గాలే కరెక్ట్ ఒక్క ఛాన్స్ ఈ బావా ఇంకొక మాట మాట్లాడా అనుకో ఊస్టింగ్ లెటర్ ఇచ్చి ఇంటికి పంపించేస్తాను మాట్లాడను కదా మాట్లాడను సార్ కాండమ్ అయితే నా దగ్గర కాన్సెప్ట్ రెడీగా ఉంది వెరీ గుడ్ చెప్పండి కాండమ్ మీ అధిక సంతానాన్ని అరికట్టడానికే కాదు మీ సంతానం ఆడుకోవడానికి కూడా పనికొస్తుంది ఆడుకోవడానికి ఏం సార్ చిన్నప్పుడు మీరు ఆడుకోలేదా మా బావకి ఇప్పటికీ ఆడుకోవడం రాదు నువ్వు సిన్సియర్ అని చెప్తున్నాను బావా అది కూడా తప్పేనా చూడండి ఈ పిల్లలు ఆడుకుంటారు పెద్దలు పాడుకుంటారు ఇలాంటివి కాదండి కొంచెం మంచి కాన్సెప్ట్స్ ఏమైనా తయారు చేయండి ఓకే సార్ రైట్ యు కెన్ డిస్పర్స్ ఓకే ఓకే థాంక్యూ సార్ బై బై సార్ వెల్కమ్ బావా బావా చెప్రా ఈ ఆళ్ళలో నేను కూడా యాక్ట్ చేస్తాను బావా తప్పకుండా చేయరా థ్యాంక్ యూ బావా మా మంచి బావా కాకపోతే ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ చేద్దు కానీ హీరోయిన్ బావా 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 అబ్బా బావా తీసుకొచ్చేసాను బావా తీసుకొచ్చేసాను ఏంట్రా కొంప తీసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏమైనా తీసుకొచ్చావా సార్ మీరు చేసి బిజినెస్ మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడానా కాదా అయితే ఎవర్రా మనకి ఇన్కమ్ తీసుకొచ్చే దేవుని తీసుకొచ్చాను బావా నీ ప్లేస్ లో వంకర టెంకర్ గా కాకుండా స్ట్రైట్ గా చెప్పు ఆల్రెడీ నీ డైరెక్షన్ లో పాతంలో కుంగిపోయిన మన యాడ్ ఏజెన్సీకి ఆక్సిజన్ లాంటి వార్త తీసుకొచ్చాను బావా ఏంటి మన యాడ్ ఏజెన్సీ కొట్టడానికి ఎవరైనా కొత్త వాళ్ళని తీసుకొచ్చావా ఈ తొక్కలో యాడ్ ఏజెన్సీ పుత్తునో కొంటాడా మాట్లాడడానికి ఉండాలండి మరి ఏంటి క్లయింట్ తీసుకొచ్చాను బావా ఒక్కటి సక్సెస్ గా నీ యాడ్ కాన్సెప్ట్ మీద ఒట్టు ప్రతి కుక్కకి రోజు ఉంటా సార్ ఎక్కడ్రా ఎక్కడ్రా నా ఏజెన్సీ పాలిట రిజర్వ్ బ్యాంక్ ఎక్కడ్రా నా ఎంప్లాయీస్ పాలిట ఏటీఎం నా క్లయింట్ ఎక్కడ్రా ఒక్క నిమిషం బాబు పిలుస్తారు చిచి అడుక్కున్న వాళ్ళకి వేళ పడలేదు నడు బయటికి అసలు మా క్లయింట్ కోసం ఎదురు చూస్తుంటే బెగ్గర్ కాదు బాబా మన క్లయింట్ బస్ స్టాండ్ లోను రైల్వే స్టేషన్ లోను చెవుల్లో గుబులు తీసుకుని వాళ్ళు అన్నాడు ఈ క్లయింట్ ఏంటండి బాగా కష్టపడి మరి తీసుకొచ్చాను బాబా ఆయన హట్టే తెలిపోతారు సారీ సార్ మరీ సింపుల్ గా ఉన్నారు కంపెనీ లాస్ లో ఉన్నా నువ్వు రిచ్ గా లేవా మనిషి గతమును బట్టి ఏది అంచనా వేయదు బావా రండి సార్ కూర్చోండి లెటర్ లో కూర్చున్నట్టు అలా కూర్చున్నారు రండి సార్ పైన కూర్చుందాం రండి పర్వాలేదు దొర ఇది మాకు అలవాటు అలవాట అప్పా కస్టమర్లు దేవుడు బావా నువ్వు పైకి ఎదగాలంటే నువ్వు కొంచెం దిగాలి మరి కూర్చో ముందు ఆ డీలింగ్ ఏదో మాట్లాడేసుకుని అడ్వాన్స్ కొట్టేసాయి బతికించు సార్ ముందు అడ్వాన్స్ ఏదో తీసుకున్న ఇన్స్టాల్మెంట్ కట్టండి ఆకాశంలో ఎగురుతున్న కౌన్స్ పెట్టని చూసి వంటింట్లో మసాలా నూరాడంట నీళ్ళంటాడే ముందు అగ్రిమెంట్ అవని ఆ తర్వాత నీ సంగతి చూసుకుందాం ఓ సార్ ఏటి మీ బాతా కాని ముందు నా పని చూడండి అవతల ఎర్రగడ్డ మార్కెట్ లో టెంట్ వేసుకునే ఎలయ్యింది టెంట్ అంటే నీకు అయ్యన్న అవసరం బిజినెస్ అవసరం బిజినెస్ ఎంతకీ సార్ చేసే బిజినెస్ ఏంటో డ్రగ్స్ మెడిసిన్స్ బావా ఓ రెడ్డి ల్యాబ్స్ శాంత బయోటెక్స్ బయోటెక్స్ లేదు అయోటెక్స్ కాదు రోడ్డు మీద డేరాలు వేసుకుని చేస్తా అర్థమైంది అంటే సెల్ ఫోన్ కంపెనీ చేసేటట్టు రోడ్ షో అన్నమాట దాదాపు అంతే లేదోరా మార్కెటింగ్ అరే శబా ముందు నీకు యాడ్ చేయాలంటే మా బావుకి అడ్వాన్స్ ఇవ్వాలి దాందే ఉంది దొరా తీసుకోండి కాని బొమ్మ బాగా కనపడాలా శబా ఓకే చూసా బావా
సింపుల్ చిటి బావా, సింపుల్ చిటి అని చెప్పాను కదా. ఈ మొఖం ఈ చెల్ల డబ్బులు మనం టీ కొట్టు బాకీ తెరచడానికి కూడా సరిపో. ఇది అడ్వాన్స్ అంటే మరి తొందర ఎక్కువ బావా, ఒక నిమిషం ఉంటావా? చెప్పా యాడి ఏ స్టైల్ లో ఉండాలంటావు? అది నాన్ చెప్తాను కదా దొరా. అమ్మా చెప్ప చెప్ప చెప్ప. తెత్తారం బత్తారం భవజేజగాలం బోణమేలం గజ్జికి కోలం పాము కురుపులకు వరి బీజ తెల్లబట్ట పేన్ కొరుకు రక్తహీనత గజ్జి తామర మూలశంక పచ్చ కామెర్లు తెల్ల కామెర్లు పిత్తం వాతం ఆర్సమూలలకు పసర మందులేస్తాం నాటు మందులిస్తాం పత్యం లేదు ఇది సత్యం బాబు. కాన్సెప్ట్ అదిరింది చెప్పా. చూసావు బావా, కాన్సెప్ట్ కు అతనే రెడీ చేసుకున్నాడు. మన క్రియేటివిటీ వాడాల్సిన అవసరమే ఉండదు. అంటే మీరు అమ్మే మందులు అవన్నమాట? మీకైతే 10% డిస్కౌంట్ దొర. మీ బ్రాంచ్ ఆఫీస్ ఎక్కడండి? అదే బాబా, పబ్లిక్ టాయిలెట్స్ సులభ కాంప్లెక్స్ దగ్గర పచ్చ కలర్ లో వరి బీజానికి వైద్యం చేయబడు అని అనిపించుంటది కదా. ఆ బిజినెస్ బాబా అయినది. రేపొద్దు నీకు ఏదైనా జరిగినా కూడా ఈయన వైద్యం చేస్తాడు. అంటే ఆయన ఏం వ్యాపారం చేస్తాడో అంతా నీకు డీటెయిల్ గా ముందు నుంచే తెలుసు అనమాట? తెలుసా ఏంటి బాబా, అసలు ఈ ఐడియా ఇచ్చి తీసుకొచ్చిందే నేను. అసలు నాకంత హెల్ప్ చేయాలని నీకు ఎందుకు అనిపించింది? అంటే మరి ఆ టీలకి సిగరెట్లకు కూడా నా దగ్గర డబ్బులే వాడేస్తుంటే ఈ పై ఖర్చులు పనికొస్తాయని తీసుకొచ్చాను బావా. మీ సోది తర్వాత దొర తొందరగా నన్ను పంపించండి. పంపించాలో అక్కడికే పంపిస్తాను. హిందూజా కంపెనీకి యాడ్స్ చేసుకునే నన్ను తీసుకొచ్చి మరి బీజాలు యాడ్స్ చేసుకునే స్థాయికి దిగజారుస్తావరా? నా బిజినెస్ నీకు నచ్చలేదా దొరా? నచ్చడం కాదురా, ఇంకొక నిమిషం నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకో, నీ వరి బీజాలకి నువ్వే వైద్యం చేసుకోలేక చస్తావు. ఏంటి ఒక్క నిమిషం ఏం పీకుతావు? మాయమైపోయా శబ్బా. అయ్యో అయ్యో వెళ్ళిపోయాడా బావా, ఇంకొకసారి ఆలోచించు బావా. వాడు ఎక్కడ ఉంటాడు నాకు తెలుసు, వెళ్ళి తీసుకొచ్చేస్తాను. తీసుకోవడం కదరా, ఇంకోసారి ఆడు ఊసెత్తావు అనుకో, నిన్ను ఆడి దగ్గర పంపించేస్తాను. అప్పుడు నువ్వు అవే సులభ కాంప్లెక్స్ దగ్గర కూర్చొని నీ శాస్ జీవితం గడిపేయాలి. పేమెంట్ సార్. నువ్వు మీ ఆవిడకి డైవర్స్ ఇచ్చారా దరిద్ర వదిలి పద్దే? దానికి కూడా చాలా ఖర్చు అవుద్ది సార్. ఖర్చు అవుద్దా? ఖర్చు అవుద్దా? ఇదిగో ఇది తీసుకో, మత్తు ఖర్చుకో, పని చేసుకో. సార్ ప్రసాదం తీసుకోండి సార్, మీకు టీవీ యాడ్ ఓకే అవ్వాలని గుడికెళ్ళి పూజ చేయించుకొచ్చాను. మీరు కూడా తీసుకోండి. మా కంపెనీ అంటే ఎంత భక్తి నీకు? కంపెనీ అంటే భక్తి కాదు, ఆయనకి లోన్ మీద ఉన్న భయం అలాంటిది. ఆ యాడ్ ఓకే అయితే నా ఇన్స్టాల్మెంట్ కడతారని నమ్మకం సార్. ఆ నమ్మకం నన్ను నడిపిస్తుంది. మీరు అదే నమ్మకం మీద ఉండండి, యాడ్ ఓకే అయిపోగానే మీ పేమెంట్ మీకు ఇచ్చేస్తాను. అబ్బా పుట్టింటికి వెళ్ళిన భార్య తిరిగి వచ్చినంత ఆనందంగా ఉంది సార్. మీ లోను లేచిపోయిన పిల్లల లాంటిది తిరిగి రాదండి. మీరు చెప్పింది ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్. అది చెప్పింది ఆడికి అర్థం అవుతుంది, మీకేం అర్థం అవుద్ది? చూడండి ఇవాళ యాడ్ ఓకే అయిపోతే మనకు వచ్చే లాభం ఎంతో తెలుసా? తెలీ సార్ 5 లక్షలు. కానీ నాకు కట్టాల్సిన ఈఎంఐలు 2 లక్షలే కదా సార్. ఇక్కడ వర్కర్స్ ఇవ్వాల్సిన పేమెంట్ 10 లక్షల దాకా ఉంది సార్. క్లయింట్స్ వెయిట్ చేస్తున్నట్టున్నారు, మనం వెళ్దామా సార్? ఈ రోజు నా పెళ్లి రోజు సార్, ఇంటికి తొందరగా రాకపోతే మా ఆవిడ విడాకులు ఇచ్చేస్తానంటున్నాను. ఇక్కడ అదే ప్రాబ్లం సార్, క్లయింట్స్ వెయిట్ చేస్తారు, మీరు త్వరగా వచ్చేయండి బాబా. చూడు బాబు, ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో నీ అమౌంట్ ని క్లియర్ చేసేస్తాను. ఓకే థాంక్యూ సార్.